అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో భారతీయుల హవా కొనసాగుతోంది ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్ తామేంటో ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు కొద్ది రోజుల క్రితమే ట్విట్టర్ సీఈఓగా పరాగ్ అగర్వాల్ బాధ్యతలు స్వీకరించడం మనకు గర్వకారణమే ఇలా అంతర్జాతీయ స్థాయిలో అనేక సంస్థల సారథులుగా భారతీయులు సత్తా చాటుకుంటున్నారు ఈ క్రమంలోనే మన దేశానికి చెందిన ఆడబిడ్డ గీతా గోపినాథ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్లో కీలక బాధ్యతలకు ఎంపికయ్యారు గీతా గోపినాథ్ ను తమ సంస్థ తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించినట్లు ఐఎంఎఫ్ ప్రకటించింది ఐఎంఎఫ్లో గీతా గోపీనాథ్ ది రెండో స్థానం అన్నమాట గీతా గోపినాథ్ను సెకండ్ లీడ్లో నియమించిన విషయం ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియోనా వెల్లడించారు ఐఎంఎఫ్ సంస్థకు ముఖ్య ఆర్థికవేత్తగా గీతా గోపినాథ్ ఇంతవరకు తన సేవలు అందించారు ఇప్పుడు అదే సంస్థలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో మనకు కనిపించబోతున్నారు ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా గీతా గోపినాథ్ కీలకమైన నిఘా సంబంధ విధానాల రూపకల్పనతో పాటు పరిశోధన ఇతర ప్రచురణలో అత్యున్నత ప్రమాణాలు ఉండేలా పర్యవేక్షిస్తారు ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా గీతా గోపినాథ్ నియామకాన్ని అనూహ్యం అనవచ్చు వాస్తవం ఏమిటంటే ఐఎంఎఫ్లో ముఖ్య ఆర్థికవేత్తగా గీతా గోపీనాథ్ పదవీ కాలం త్వరలోనే ముగియనుంది వచ్చే జనవరితో ఆమె తిరిగి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లాల్సి ఉంది హార్వర్డ్ వర్సిటీలో ఇక నుంచి గీతా గోపీనాథ్ పాఠాలు చెబుతారని అంతా అనుకున్నారు అయితే కోవిడ్ సంక్షోభ కాలంలో ఐఎంఎఫ్ కు అందించిన విశేషమైన సేవలకు గుర్తింపుగా గీతా గోపీనాథ్ కు పదోన్నతి కల్పించినట్లయింది కోవిడ్తో అల్లకల్లోలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా కుదురుకోలేదు ఇలాంటి సమయంలో గీతా గోపీనాథ్ సేవలు ఐఎంఎఫ్ కు అవసరమని భావించి పదోన్నతి కల్పించినట్లు సమాచారం కొత్త బాధ్యతలు చేపట్టేందుకు గీతా గోపీనాథ్ ఒప్పుకోవడం సంతోషంగా ఉంది గీతా గోపినాథ్ పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అతిపెద్ద ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి ఆమె మేధో నాయకత్వం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఐఎంఎఫ్ కు ఎంతగానో సాయపడింది ఐఎంఎఫ్ హిస్టరీలో తొలి మహిళా ముఖ్య ఆర్థికవేత్తగా గోపీనాథ్ సభ్య దేశాలు సంస్థలో గౌరవం అందరి ఆదరాభిమానాలు సంపాదించుకున్నారు పలు కఠిన సమస్యలపై గీతా గోపినాథ్ విశ్లేషణాత్మకంగా చేసిన పనిని సమర్థంగా ముందుకు నడిపించారు అందరి ప్రశంసలు పొందారు అని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టినా జార్జియోనా ప్రశంసించారు గీతా గోపినాథ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ ఎనిమిదిన కోల్కతాలో పుట్టారు ఆమె తల్లిదండ్రులు కేరళలోని కన్నూరుకు చెందినవారు వారి ఇద్దరు ఆడపిల్లల్లో గీత చిన్నపిల్ల మైసూర్లోని నిర్మలా కాన్వెంట్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ విమెన్లో బిఏ పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎకనామిక్స్ చదివారు వాషింగ్టన్ యూనివర్సిటీలో మరోసారి ఎంఏ ఎకనామిక్స్ చదివే ఛాన్స్ రావడంతో ఐఏఎస్ చేయాలన్న కోరికను విరమించుకున్నారు ప్రిన్స్టన్ వర్సిటీలో పీహెచ్డీ చేశారు అనంతరం షికాగో విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు హార్వర్డ్ ఫుల్ టైం చేరారు హార్వర్డ్లో ఉండగానే ఛాన్స్ ను గీతా గోపీనాథ్ అందిపుచ్చుకున్నారు ఢిల్లీ వర్సిటీలో పరిచయమైన ఇక్బాల్ సింగ్ ను గీతా గోపీనాథ్ పెళ్లి చేసుకున్నారు వారికిప్పుడు పద్దెనిమిదేళ్ల కొడుకు రాహుల్ ఉన్నారు గీతా గోపీనాథ్ ను ప్రవాస భారతీయ సమ్మాన్ సహా పలు అవార్డులు వరించాయి రెండు వేల పదకొండులో గీతా గోపీనాథ్ ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం యంగ్ గ్లోబల్ లీడర్ గా ఎంపిక చేసింది రెండు వేల పదహారులో కేరళ ముఖ్యమంత్రికి ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో గీతా గోపినాథ్ ఐఎంఎఫ్లో చీఫ్ ఎకనామిస్ట్ గా నియమితులయ్యారు తాజాగా అదే సంస్థలో గీతా గోపీనాథ్ తొలి మహిళా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులు కావడంతో భారతదేశం గర్వపడుతోంది